దుష్ట చతుష్టయ పాలనలో కుటుంబ పాలనలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీని అప్పుల పాలు చేసిందని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామంలో శ్రీ దుర్గామాత శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన నడుస్తున్నదని, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడమే ధ్యేయంగా మహాకూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. గత 40 రోజులుగా చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. హలో, సూచమాన సూచిక భావిత ఆగామి సర్వానిష్ట గ్రహదోష పరిహార ద్వారా మమ ఏ ప్రతికూలన సర్వాంత రేషుష భార్య యంగన శ్రీకామాంకామ రామేశ్వర వై.